ఇజ్రాయెల్ దేశంలో మరియా అనే ఒక కన్యకకు యేసుక్రీస్తు పుట్టారు. వారిది ఒక పేద కుటుంబం. ఇజ్రాయెల్ దేశంలో కానా అనే ఊరిలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి యేసును ఆయన శిష్యుల్ని పిలిచారు. అక్కడ ఆయన తల్లి మరియమ్మ కూడా ఉన్నారు. పెళ్లి విందు మధ్యలో అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఆ దేశంలో విందులో ద్రాక్షరసం అయిపోవడం అంటే ఆ పెళ్లి ఇంటి వారికి చాలా అవమానం. వాళ్ళు ఏం చేయాలో తెలియక చాలా మదన పడుతున్నారు. యేసు తల్లి ఆ విషయం తెలుసుకుని వచ్చి యేసయ్యకు చెప్పింది. యేసు ఆమెతో, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అన్నారు. మరియమ్మ అక్కడున్న పని వాళ్లతో, ఆయన మీతో ఏం చెప్తే అది చేయండి అన్నారు. అక్కడ 6 పెద్ద పెద్ద రాతి బాణలు ఉన్నాయి. యేసు వాటిని నీళ్లతో నింపండి అన్నారు. వాళ్ళు నింపాక ఆ నీళ్లు విందులోకి తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. విందులోకి నీళ్లు తీసుకెళ్ళమంటున్నారు ఏంటి అని. సరే, చేసేదేమీ లేక అలాగే తీసుకెళ్లారు. తీరా విందులో తాగడానికి పోసేసరికి ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. అది తాగిన వాళ్ళు అన్నారు, ముందు ద్రాక్షారసం కంటే ఇది చాలా బాగుంది అని. ఆ పెళ్ళింటి వాళ్ళు అమ్మయ్యా అనుకున్నారు. ఏసంటే అంతే, ఆయన ఎక్కడుంటే అక్కడ ఏ లోటు ఉండదు. అది పెళ్ళైనా పండగైనా లోటే ఉండదు.